దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ దీవెన టీవీని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, మరి ఈ దీవెన టీవీని కంటిన్యూగా చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి జీవం గల దేవుని సందేశములు అని ఒక టైటిల్ మీద ఇప్పుడు దేవుని గురించినటువంటి వర్తమానములు మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య పరిచర్యలోకి ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, దయవులైన మా ప్రభువా, కృపలైన మా తండ్రి, సర్వాధికారివైన మా దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, ఈ సమయంలో నీ పాదముల చెంత చేరి ఈ యొక్క ప్రభా దీవెన టీవీ యొక్క వారి యొక్క సహకారంతో ప్రభా నీ వాక్యమును అందించడానికి ముందుకు వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. విలుచిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యంలో హృదయంలో ఫలింపజేసి నాయన నీ వైపు చూచి రక్షణ పొందుకుని ముందుకు సాగిపోయే భాగ్యమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 3:16 మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహింపచేశాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతని మనం చెప్పగలం? ఇంతని చెప్పగలమా? ఇంతని చెప్పగలమా? ఇంతని చెప్పగలమా? ఇంక నీ పోతే వెనక్కి చేతులు పో, ఇంకా ఇంకా చెప్పాలి అంటే అంత ఇదిగా దేవుడు లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించాడు అంటే ఆకాశ పక్షులను ప్రేమించాడు, భూజంతువులను ప్రేమించాడు, సముద్రంలో ఉన్న జలచరాసులు అన్నిటినీ కూడా దేవుడు ప్రేమించాడు. అలాగే వాటికి తగిన ఆహారము దేవుడే వాడికి ఏర్పాటు చేశాడు. చూడండి, దేవుడు అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్నే కాదు, ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు లోకమును ఎంతో, ఇంతని చెప్పడానికి అది అవకాశము మనకి లేదు. ఎంతైనా చెప్పుకోవచ్చు దేవుని ప్రేమను గురించి, దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం ఎంతైనా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకనే ఇక్కడ చక్కగా రాస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, పులుస్టాప్. అక్కడ ఏం జరిగింది? పులుస్టాప్ పెట్టాడంటే అక్కడ దాన్ని మీరు ఆలోచించండి, ఎంత ప్రేమించాడు. మానవుని ప్రేమిస్తున్నాడు, ధనవంతుని ప్రేమిస్తున్నాడు, భేదవాణ్ణి ప్రేమిస్తున్నాడు, లోకనాథులను ప్రేమిస్తున్నాడు, అంటే లోకములో దేవునికి బిడ్డలు కాకుండా ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు, అన్యులను ప్రేమిస్తున్నాడు, ఆ మతస్థులను ఈ మతస్థులను అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన ప్రేమను చనుగొనిన వారిని మాత్రము దేవుడు ప్రత్యేకంగా వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అంతా ఇంత కాదు. మన కుటుంబంలోనికి వెళితే ప్రేమ అనేది బయటపడుతుంది. దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టగానే తండ్రికి వాడి మీద ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే యుక్త వయసు వచ్చేటప్పటికి నా సంపాదనకి కొంత సంపాదన తోడవుతుంది అని తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అదే ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆడపిల్ల పుట్టితే ఆ ప్రేమ తల్లికి ఉంటుంది. ఎందుకంటే ఇదిగో కసేమ వచ్చినాకనే ఆ కొట్టి పోయినామంటే పోయేస్తుంది, ఆ పని చేయమంటే చేస్తుంది, నాకు చేదోడుగా ఉంటుంది అనని ఆడపిల్ల మీద తల్లి ప్రేమ పెంచుకుంటూ ఉంది. మగ పిల్లాడు పుడితే మా తండ్రికి ప్రేమ కలుగుతుంది, ఆడపిల్ల పుడితే తల్లికి ప్రేమ కలుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రేమలు ఇలా ఉంటాయి. ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది, కానీ అధిక ప్రేమ ఒకళ్ళ మీదే ఉంటుంది. అధిక ప్రేమ అనేది ఒకళ్ళ మీదే ఉంటుంది. మన పరిశుద్ధ గ్రంథంలోనికి మనం చూసినట్లయితే ఇస్సాకును రిబ్కాను మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వాళ్ళ ప్రేమ ఎలా ఉందో మనము చూసినట్లయితే, ఇస్సాక్కి 2 కుమారులు పుడతారు,
ఒక ఆయన పేరేమో యాకోబు గారు, రెండు ఆయన పేరేమో ఏశావు గారు. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు ఏమో ఇస్సాకుకి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, యాకోబేమో రిబ్కమ్మకి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. వీళ్ళ ప్రేమ అలా ఉంది. ఎందుకంటే ఇస్సాకు వేటకు వెళ్ళి మంచి మంచి మాంసములను తీసుకుని వచ్చి, జంతువులను వేటాడి మాంసము తీసుకుని వచ్చి తండ్రికి వండి పెట్టుకుంటూ ఉంటే, తండ్రి ఆ మాంసమును తిని, ఓహో నా కుమారుడా, ఓహో నా కుమారుడా, మంచి మాంసం, మంచి ఆహారము, మంచి భోజ్యమును నాకు తీసుకొచ్చి పెడుతున్నావు అని చెప్పేసి ఆయన ప్రేమిస్తూ ఉంటున్నారు. కొద్ది రోజులకి ఏమైందంటే ఇస్సాకు గారికి కళ్ళు మందగించాయి, వయసు పడిపోయింది. ఆయన పెళ్ళైంది 40 సంవత్సరాలకి, పిల్లలు పుట్టింది 60 సంవత్సరాలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఎదిగేటప్పుడు ఒక 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, ఇస్సాకు కళ్ళు మందగిలిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే డౌట్, ఆలోచన కాదు డౌట్. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి భోజ్యమును నేను భోజనము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి కుమారుడికి చెబుతూ ఉన్నాడు. పెద్ద కుమారుడికి చెబుతూ ఉంటే ఆ మాట తల్లి అయినటువంటి రిబ్కమ్మ, గోడకి చెవులు ఉంటాయంటారు తెలుసా మీకు, గోడకి చెవులు, అలాగే ఈ గోడ తట్టు చెవి పెట్టగా ఆ మాటలన్నీ ఆ తల్లి వినింది. విన్న తర్వాత, ఓహో నా పెద్ద కుమారుడికి దీవులను ఇచ్చేస్తావా, నీ పని ఎట్లా ఉందా, చూడు నా చిన్న కుమారుడు నేను ఎలా ఇప్పించుకుంటానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వెళ్ళిపోయి కుమారుడు పెద్ద కుమారుడు వేటకు వెళ్ళిపోయాడు, ఈయనేమో ఇంటికి వెళ్ళిపోయి కుమారుడిని పిలిచి యాకోబుని యాకోబుకి చెబుతూ ఉంది, అయ్యా మీ నాన్నగారు మీ పెద్దలు మీ అన్నకి దీవులన్నీ ఇచ్చేస్తాడంట, ఆ దీవులను నీకు కావాలి కదా అని చెప్పి, నువ్వు ముందు మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకుని వచ్చాయి, నేను శుభ్రం చేసి నీ దగ్గర పంపిస్తాను అని చెప్పింది. యాకోబు అంటే మోసగాడు, ఆయన పేరుకు మోసగాడే కానీ ఆయన తండ్రిని మోసం చేయలే. ఎవరు మోసం చేస్తున్నారు ఆయన్ని, ఏసావుని ఎవరు మోసం చేస్తున్నారు, భార్య మోసం చేస్తుంది. కారణం ఏమిటి అంటే తన చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలి. దేవుని ఉద్దేశం కూడా అదే, చిన్న కుమారుడి కంటే పెద్ద కుమారుడి కంటే చిన్న కుమారుడే గొప్పవాడు అవుతాడని చెప్పి దేవుని కూడా ఉద్దేశము ముందుగానే ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలియపరిచాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాల కోసము తల్లి మోసం చేసి యాకోబును ఏశావులాగా తయారు చేసి ఆహారం ఇచ్చి పంపించగా ఆయన చూసి, బాగానే ఉంది, నీ గొంతేంటి యాకోబులాగా ఉంది, నేను ఒకసారి తవిడి చూస్తాను రాయి అని చెప్పి చూస్తే చేతులకి ఏమో వస్త్రాలు పెట్టింది. చక్కగా చూహా ఏశావు గొంతు మారిందిలే, జలుబు చేస్తే గొంతు మారుతూ ఉంటుంది కదా, దగ్గులు తెచ్చినా ఏదైనా వచ్చినా కొంచెం జలుబు గొంతు మారుతూ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని భోజనం చేసి ఆయన దీవించేశాడు. దీవెనలు ఒక్కటి కూడా లేకుండా దీవించేశాడు. ఆయన కూడా స్వార్థం చూపిస్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నా చిన్న కుమారుడు ఉన్నాడే వాడిని కూడా దీవించాలి కదా, వాడికి కూడా కొన్ని ఆశీర్వాదాలు ఉంచుదాం అన్న ఆలోచన ఆయన కూడా లేకుండా మొత్తం దీవెనలన్నీ కూడా దీవించేశాడు. ఇక ఏమీ దీవెనలు లేవు, ఇక మిగిలిందల్లన్నీ శాపాలే, మిగిలిందల్లా శాపాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక కుటుంబంలో ఏ విధంగా ప్రేమ మనము చూస్తూ ఉన్నాం. పెద్దవాడి మీద తండ్రికి ప్రేమ ఉంటే చిన్నవాడి మీద తల్లికి ప్రేమ ఉంటుంది. ఇది ఈ లోకంలో ప్రేమ మనం చూస్తున్నాం, మన ఇంట్లో జరుగుతూ ఉంది, కానీ బైబిల్లో మాత్రం స్పష్టంగా మనకి ఈ లోక ప్రేమను దేవుడు మనకు చూపించాడు. కాబట్టి ఈ లోక ప్రేమను మనము ఎప్పుడు కూడా మన దీన్ని మనము ఆస్వాదించుకోకూడదు, దీన్ని అనుసరించి నడుచుకోకూడదు. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు, నీవు ఎంత మటుకు ప్రేమిస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుడు ప్రేమించే వాటిని కూడా నీవు ప్రేమిస్తున్నావా, ఏ విధంగా ప్రేమిస్తున్నావు అని చెప్పేసి మనము తెలుసుకోవలసిన వారముగా ఉంటున్నాం. ఈయే పద్ధతిలో దైవజనుడు ఈ వాక్యమును చదువుతూ దేవుడు లోకము ఎంత ప్రేమించాడని చెప్పి మోకరించి ప్రార్థన మొదలుపెట్టాడు.
మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. సమాధానం కోసం ఎదురు చూస్తున్నా. నీవు ఎంత ప్రేమించావు ప్రభువా, నాకు ఒక్కసారి తెలియపరచవా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనం కనిపిస్తూ ఉంది. ఆ దర్శనంలో అడవి కనిపించింది ఆయనకి. ముందు అడవిలో జంతువులు కనిపించాయి, అడవిలో జంతువులు కనిపించాయి. ఆ జంతువుల మీదకి ఒక మంట వచ్చింది, నిప్పు. అది అడవిని కాల్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. జంతువులు అయితే పరిగెత్తగలిగినవి, ప్రాగగలిగినవి, అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే బతుకు జీవుడా అని చెప్పి ఆ మంటకి చిక్కకుండా అవి పారిపోతూ ఉన్నాయి. ఆయన అలా చూస్తూ చూస్తూ ఉండగా ఒక చెట్టు కనిపించింది. ఒక చెట్టు, మా పెంచి చెట్టు. ఆ చెట్టుని ఇలా చూసినప్పుడు ఆ చెట్టు మీద ఒక గూడు ఉంది. ఆ గూటిలో ఒక నాలుగు పక్షి పిల్లలు ఉన్నాయి. ఆ పక్షి పిల్లల స్థితి ఏమిటి అంటే ఎగరలేని స్థితి, ఎగరలేని స్థితి ఆ పక్షి పిల్లలకు. అప్పుడు అవి అంటున్నాయి వాటి భాషలో, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మాను మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ యొక్క పక్షి పిల్లలు అరుస్తూ ఉన్నాయి వాటి భాషలో. ఎవరు కూడా, ఏ జంతువు కూడా వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రమాదం ఉంచుకు వచ్చేస్తూ ఉంది. ఎవరు కూడా లెక్క చేయలేదు. మేము బతికితే సార్లే, వాళ్ళ సంగతి ఏమో అనుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ పిల్లల తల్లి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ పైన వచ్చి, నా బిడ్డలు ఏమైపోయారో అని వచ్చి చూసినప్పుడు అవి అల్లాడుతూ ఉన్నాయి, మంటలు సెగలు వచ్చి అట్లా తగులుతూ ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేసిందంటే వచ్చి అలాగే ఆ పక్షుల మీద వాలిపోయింది. ఆ సెగలు, ఆ నిప్పు మంటలు, ఆ వేడి తన బిడ్డలకు తగలకుండా కాపాడుకుంటూ ఉంది, కాపాడుకుంటూ ఉంది. కొద్దిసేపటికి మంటలన్నీ ఆరిపోయాయి, మంటలన్నీ ఆరిపోయాయి. ఎంతసేపు చూస్తున్నా కూడా ఆ పక్షి లగవట్లేదు. ఇది చూస్తున్నాడు, పిల్లల్ని కాపాడడానికి తల్లి పక్షి వచ్చింది, కాపాడుతూ ఉంది. అయితే ఈ పక్షి లగవట్లేదు, మంటలను ఆరిపోయి కదా, సల్లబడిపోయింది కదా అని చెప్పేసి ఈయన వెళ్ళి ఆ పక్షిని లేపితే పక్షి పై తల్లి పక్షి ఏమో చనిపోయింది. ఆ పక్షి కింద ఉన్నటువంటి తన బిడ్డలు క్షేమముగా కిలకిలలాడుతూ ఉన్నాయి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే తండ్రిని వేడుకుంటారో వారిని తప్పనిసరిగా దేవుడు ఆపదలలో నుండి, శోధనలో నుండి, వేదనలో నుండి, రోగములలో నుండి, అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, చూడండి అంత ప్రేమ అక్కడ చూపించాడు, అంత ప్రేమ అక్కడ చూపిస్తున్నాడు. ఇందా దేవుడు చూసిన ప్రేమ అని చెప్పి ఆయన ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. అయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట మనము చూద్దాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వ్యాసల్యమంతను వ్యాపించును. చూసారా, పక్షి తన బిడ్డల కోసం కాపాడుతుంది, కానీ దేవుడు అనేటువంటి ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు ఈ ప్రపంచం మీదనే తన రెక్కలను చాపి తన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. కోడి గ్రద్ద పైన తిరుగుతూ ఉంటే, ఆహారం కోసం తిరుగుతూ ఉంటే, గ్రద్ద వచ్చి ఏ పిల్లలు తనుకుపోతుందో తల్లి కాపాడుతూ ఉంటుంది. అది వస్తుందనే సార్ శబ్దం వింటే ఆ తల్లి ఏమంటుందంటే కెక్కెక్కెక్కెక్కెక్కెక్కెక్కె అంటుంది. అనగానే ఈ కోళ్ళు, ఆ పిల్లలు ఆ తల్లి సౌండ్ చేసిన సౌండ్ని విని మాకు ఆపద ఏదో వస్తుంది అని అవి కలగలగలగల వచ్చేసి ఆ తల్లి రెక్కలలో దాక్కుంటాయి. ఆ గ్రద్ద పోయే వరకు కూడా ఆ కోడి పెట్ట తన రెక్కలలో విప్పే పెట్టుకుంటుంది, కానీ మూసుకోదు, తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఆ విధముగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎవరి నుండి కాపాడుతున్నాడు? ఈ లోకంలో ఉన్న జీవించే వారితో వారి మీద కాపాడలేదు. ఈ లోకనాథుడైన సాతానుడైనటువంటి వాడి కబంధ హస్తములలో చిక్కకుండా
ఎవరైతే దేవుని ఆశ్రయించి ఉంటారో వారిని దేవుడు తప్పనిసరిగా కాపాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తాను ఇంకొక వాక్యాన్ని, ఇంకొక మాట నేను చెప్పి నేను ముందుకు సాగుతాను త్వరసరగా. యోహాను సువార్త 3:10-14 వాక్యంలో చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు ఎత్తబడేవాలి. ఆ కుమారుడు ఎత్తబడాలంటే ఎక్కడ ఎత్తబడాలి? శిలువ మీదనే ఎత్తబడాలి. ఇంకెక్కడ ఎత్తబడడానికి అవకాశమో లేదు. కాబట్టి దీనికి ముందుగానే ఒక సాదృశ్యాన్ని, ఒక సందర్భాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండము 21:1 మనం చూసినట్లయితే, 4 మనం చదివితే, వారు ఏదేమో దేశము చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గ యానము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరని, అక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిస్తారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపించెను. ఎందుకు ఆ తాపకరమైన సర్పములను దేవుడు పంపించాడు? కారణం ఏమిటి అంటే తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి ప్రతినిధిగా నిలబడినటువంటి, దేవుని దాసుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా. ఇది దేవునికి ఇష్టం లేదు. అయ్యో, ఐగుప్తులో నుండి మనం రక్షించి కాపాడి ఎర్ర సముద్రం దాటించి తీసుకుని వచ్చి వస్తూ ఉంటే వీళ్ళకి ఏ బాధ లేకుండా చేస్తూ ఉన్నా, కానీ వీళ్ళేంటి ఇంకా సణుగుతున్నారు అని చెప్పి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపించాడు. పంపించినప్పుడు ఆ సర్పాలు ఎలా ఉన్నాయంటే ఎగురుతూ ఉండే మిన్నాగులు అంటారు. వీటిల్ని బైబిల్లో ఉంది, చూపించడానికి కూడా సమయం లేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలు ముందుకు సాగుదాం. ఈ తాపకరమైన సర్పములు పై పైన ఎగురుతూ వచ్చి కరుస్తూ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కరుస్తు కాటేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఇంకోటి మీదకి వెళ్ళిపోతున్నాయి. అట్లాగా ఇస్రాయల్ జనాంగాన్ని ఈ సర్పాలు చంపేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా మళ్ళా మోషే దగ్గరికి వచ్చి, మేము చేసిన తప్పయ్యా, మేము పాపం చేశాం, నీకును దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడాం, దయతో ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడమని, అయ్యా ఆ దేవునికి నువ్వు మొరపెట్టు అని చెప్పి మోషే దగ్గరికి వచ్చి వాడు ప్రాధేయపడినప్పుడు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మోషే భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇదిగో ఒక ఇత్తడిని తీసుకో, ఇత్తడి సర్పాన్ని తయారు చేయి, ఒక కర్ర మీద పెట్టు. ఆ కర్ర మీద పెట్టినప్పుడు దానిని ఎవరైతే తల నుండి తోక వరకు నిదానంగా చూస్తాడో వాడు మాత్రమే రక్షించబడతాడు అని చెప్పి దేవుడు మోషేకు చెప్పినప్పుడు మోషే ఆ పని చేశారు. ఆ పని చేసినప్పుడు చాలా 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 ఆశ్చర్యమైపోతుంది. చూడండి, ఎక్కడో కలిగితే, ఎక్కడో సర్పము కాటేస్తే అక్కడి నుంచి తీసుకురావాలి. వీరికి ఇక్కడ దాకా సర్పం ఎక్కడైతే పెట్టాడు అక్కడ దాకా తీసుకుని రావాలి. చూడండి, ఈలోగా సర్పం కాడి తింటే ఎమ్మటే 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 చనిపోతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, సర్పకాటు తినే వాడు అందరం బ్రతకాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం ఉంటేనే వాడు బతుకుతాడు, లేకపోతే మాత్రమో బ్రతకడానికి అవకాశమో లేదు. ఇదిగో మోషే, దేవుడు మోషేకి చెప్పాడు, ఆ సర్పకాటు తిన్న ప్రతివాడు కూడా ఆ యొక్క ఆ ఇత్తడి సర్పం తల నుంచి తోక వరకు చూడగలిగితే వాడు బతుకుతాడని చెప్పాడు. నేను చూస్తాను అన్న విశ్వాసము ఎవరికైతే కలుగుతూ ఉందో వాడు తప్పనిసరిగా బతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఎలాబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన తల నుండి అరికాలు వరకు మనం చూసినట్లయితే తలలో గాయాలు,
ముళ్ళ కిరీటం, నెత్తులు కారిపోతూ ఉంది, ఒళ్ళంతా గాయాలతో, మరి ఆ రక్తము కారిపోతూ ఉంది. చూడ ఎక్కడైనా చూడడానికైనా కానీ స్థలము లేకుండా ఒళ్ళంతా దేహమంతా గాయాలతో నింపివేశారు. అరికాలు నవనెత్తి ముదులుకొని అరికాలు వరకు కూడా గాయాలతో నింపివేశారు. ఎక్కడ చూసినా ఏ ఇది లేకుండా, ఖాళీ లేకుండా ఆయన రక్తమంతా కార్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అరిచేతుల గారికి వచ్చేటప్పటికి చేతుల్లో మేకులున్నాయి, కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కాళ్ళల్లో మేకులున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేకుండా చేస్తున్నాడు. ఒక బల్లుడు వచ్చి బల్లెము తీసుకొని మరి పక్కలో పొడిచినట్లుగా మనము చూస్తూ ఉందాం. పక్కలో పొడిస్తే అక్కడ ఎక్కడ ఖాళీ ఉండాలి అక్కడ అని పొడవుగా అక్కడ గాయమైంది. ఆ గాయంలోంచి రక్తము స్రవించి ఆ పొడిచిన వాడికి స్వస్థతను కలుగు చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఆ శిలువ మీద కూడా చూపిస్తూ ఉంది. దేవుని ప్రేమ ఆ శిలువ మీద కూడా చూపిస్తూ ఉంది. చూడండి, దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుతున్నారు, వీరు వెలుగురు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నా. చూడండి, ఆయన బాధపడుతూ కూడా, ఆయన శ్రమ నొందుతూ కూడా, ఆయన ఆ ఒళ్ళంతా గాయాలతో నింపబడి ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన బాధపడలేదు, తండ్రిని దూషించలేదు. మనమైతే చిన్న ఎదురు దెబ్బ తగిలితే చాలు, దేవుడు నాకు ఏం చేసేటండి, ఇదిగో కాలు చూడు ఎంతలా వాచిపోయిందో అని మనం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు, తనకే కుమారుడు ఇద్దరు ఉన్నారు, కుమారులు. ఒక ఆయన ఏమో 20 సంవత్సరాలు అయినా, ఒక ఆయన ఏమో 10 సంవత్సరాలు అయినా. ఆ దేశంలో యుద్ధం వచ్చింది, యుద్ధానికి సైన్యం అంతా అయిపోతున్నారు. ఆ ఊళ్ళో ఆ దేశంలో ఎవరైనా 20 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటే యుద్ధాలు తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. ఈలోగా ఈ అబ్బాయికి కాలు విరిగి కట్టు కట్టి ఇంట్లో పెట్టారు పెద్ద అబ్బాయికి. ఇదేంటయ్యా ఈ అబ్బాయి కాలు విరిగిపోయిందంటే, దేవుడు చేసిన వీలండి, దేవుడు ఆ బిడ్డకి అలా చేయడం ఉంది చేసేయడం, మనమేం చేయడానికి వీలే, మనమేంతున్నాం మనం, దేవుడి చెత్తం అని దేవుని కొద్దిలేసి కూర్చున్నాడు. ఈలోగా ఇంట్లోకి సైనికులు వచ్చారు. అబ్బాయి నీళ్ళు 20 సంవత్సరాలు ఉన్నాను కదా, ఏడినానే బయటికి అంటే అడుగునా అయ్యా అని చూపించాడు. చూపిస్తే వాడు కాలు విరిగి వాడు కూర్చున్నాడు. ఇడు కుంటాడు యుద్ధంలో ఏం పని చేస్తాడు అని చూసి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక కీడు జరిగింది అంటే అది మేలు కింద మనం భావించి, మనము దేవుని ఆదరించి దేవునిలో మనము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు అన్నీ ఆయన చూసి అనేకులను బాగుపరిచాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను ఆదరించాడు, అనేకుల కొరకు తన ప్రాణాన్ని ధారబోసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం, చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయంలో 39వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రము, వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నీవు నిన్ను రక్షించుకొనుము, మమ్మలను కూడా రక్షించమని చెప్పాను. వేలాడబడ్డారు, యేసుప్రభు వారు శిలువ మీద వేలాడబడితే ఆయన రక్షించమని కోరుకున్నాడు. కానీ ఆయనకి రక్షణ లేదు, కానీ పశ్చాత్తాపపడిన వాడికి రక్షణ దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపపడుచు, దేవుని వైపు చూచి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి అయిన మా దేవుడా, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. మీ ప్రేమను గురించి ప్రభా ఈ సమయంలో నాయన తెలియపరచుకోవడానికి, మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం ప్రభా మీకు వందనాలు చేయించుకుంటున్నాం. దీవించండి నాయన, మీను ఆశ్రయించిన ప్రతి వారిని ఆదరించండి, సంరక్షించండి. మీ యొక్క ప్రభ నామోన అందరినీ ప్రభ స్వస్థపరిచి, అందరి పాప జీవితాన్ని తొలగించి ప్రభ నీ వైపు తిరిగే బిడ్డలుగా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు రెవరెండ్ పివి రత్నం గారు. నేను ప్రపంచ స్వస్థ ప్రార్థన మందిరంలో పాస్టర్ని. కాబట్టి ఎవరికైనా మరి ఈ వాక్యం నచ్చినట్లయితే మాకు తెలియపరచండి. మీ ప్రోత్సాహం మాకు ఆశీర్వాదకరంగాను, మరి ఇంకొక వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది.
అయితే మొట్టమొదట దీవెన టీవీ వారు 100 మంది దేవజనులతో 100 మంది మెసేజ్లతో ఫస్ట్ నన్ను ఆహ్వానించారు. ఆ వాక్యము ఎల్లప్పుడూ మా సంఘ బిడ్డలు ఒకళ్ళు ప్రేమించి వెంకటలక్ష్మి అనే వ్యక్తి డొనేషన్ చేశారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించు కాక. అలాగే ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలని ఆశపడుతున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి దేవుని పరిచర్యలో ముందుకు సాగిస్తారని నమ్ముచు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యంలో దీవించును గాక. ఆమేన్. మీకు ప్రార్థన వసతులు కావాలంటే 9290516367 ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థనలు మీ యొక్క అవకాశాలను బట్టి ప్రార్థన చేస్తాం.